పండుగలు వస్తున్నాయి అని అంటే అందరికీ ఆనందంగానే ఉంటుంది. అదేవిధంగా కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవాలంటే మరింత ఆనందంగా ఉంటుంది. ఎక్కడెక్కడో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ సొంత ఊర్లలోకి వెళ్ళి పండుగల్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఎంతో ఆశతో ఉంటారు. సో ఇప్పుడు మనకి దసరా పండుగ వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో అసలు జనాల తాకిడి ఎలా ఉంది, వారికి సదుపాయాలు ఏ విధంగా చేస్తున్నారనే దానిపైన మనతో మాట్లాడడానికి సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈసారి జనాల రద్దీ ఎలా ఉంది అసలు ట్రైన్స్కి? ఎప్పుడు ఉండే దసరా సీజన్కి ఉండే రద్దీ ఇప్పుడు కూడా ఉంది. హెవీ రషెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అందుగురించి మేము స్పెషల్ ట్రైన్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో లాస్ట్ టైం దసరా దీపావళి ఫెస్టివ్ సీజన్లో 600 పైచీలకు స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాము. ఈసారి మాత్రం ఇవాళ వరకు 760 స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాము. ఇవాళ కూడా కొన్ని అనౌన్స్ చేయబోతున్నాం. సో దాదాపు 800 పైగా స్పెషల్ ట్రైన్స్, అంటే మన ఇండియన్ రైల్వేస్ మొత్తంలోనే సౌత్ సెంట్రల్లోనే ఎక్కువ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే గతంలో ఎన్ని ట్రైన్స్ అనేవి మీరు వాళ్ళకి ఇవ్వడం జరిగింది? లాస్ట్ దసరా సీజన్లో 620కి పైగా చేశాము స్పెషల్ ట్రైన్స్. ఈసారి మాత్రం 800 పైకి ఇంకా వెళ్తుంది. సో అంటే జనాభా కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉన్నారు? జనాభా అంటే ఎప్పటి మాదిరే ఉన్నారు, కానీ ఇంకా డిమాండ్స్ ట్రైన్ డిమాండ్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ట్రైన్స్ ఎక్కువ స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే అంటే ట్రైన్స్ స్పెషల్ ట్రైన్సే కాకుండా చాలా ట్రైన్స్లో కూడా కోచెస్ని అంటే అడిషనల్ కోచెస్ వేయడం జరిగింది. ముఖ్యంగా అంటే సంత్రాగాచి వైపు అంటే అటువైపు బెంగాల్ వైపు వెళ్ళేవి కావచ్చు, అలాగే లింగంపల్లి విజయవాడ వైపు మచిలీపట్నం వైపు ఈ ట్రైన్స్లో కూడా కొన్ని కోచెస్ కూడా ఎన్హాన్స్ చేశాను. సో అంటే బేసిక్గా ఇప్పుడు ట్రైన్స్ పెంచారు కదా, అవి ఎక్కువ ఏ ఏరియాలో పెంచారు? మనకు ముఖ్యంగా ఈ దసరా ఫెస్టివల్ అంటేనే మనకు ఉత్తర భారతదేశము బెంగాల్ వైపు ఎక్కువ అంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అందుగురించి ముఖ్యంగా బీహార్ వైపు బక్సర్ పట్నా అటువైపు, అలాగే హౌరా బెంగాల్ వైపు ఎక్కువ ట్రైన్స్ని వేశాము. అలాగే మనకి అంటే తెలుగు రాష్ట్రాల్లో విషయానికి వస్తే కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇటువైపుగా, అలాగే మనకి నార్త్ వెస్ట్ వైపు కూడా అంటే రాజస్థాన్ బికనేర్ అటువైపు కూడా చాలామంది వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి కూడా స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది. అలాగే మనం సౌత్కి నార్త్ ఇండియా అంటే ఢిల్లీ వైపు కూడా వేసాము. అంటే ఇప్పుడు ట్రైన్స్ పెంచినప్పుడు ఈ ట్రైన్స్ నడిపే వాళ్ళకు కూడా డిమాండ్ పెరుగుతుంది కదా, సో వాళ్ళ కోసం ఎలాంటి ఫెసిలిటీస్ చేశారు? లేదు అంటే ఇది మాది రెగ్యులర్ అంటే యాక్టివిటీ ట్రైన్ రన్నింగ్ అన్నది. కొంచెం ఈ టైంలో ఏం చేస్తామంటే అంటే స్టాఫ్ కానీ అందరిని అలర్ట్ ఉంచి బెటర్గా క్రూ మేనేజ్మెంటు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చేసి అంటే ఎక్కడ కూడా ఏమాత్రం ఇబ్బంది రాకుండా అంటే ఎక్స్ట్రా ట్రైన్స్ వచ్చినా కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకుంటాం మేము. సో అంటే రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి, అంటే వెయిటింగ్ లిస్ట్లో చాలా వరకు వెయిటింగ్ లిస్ట్ ఉన్నాము అని చెప్పేసి అని అంటున్నారు కొంతమంది ప్రజలు. సో అది రిజర్వేషన్ పద్ధతి ఎలా ఉంది? రిజర్వేషన్స్ కూడా ఆన్లైన్ రిజర్వేషన్స్ ఇంపార్టెంట్ ట్రైన్స్ అన్నింటిలో కూడా మనకి వెయిట్ లిస్టింగ్ వస్తుంది. సో అందుగురించి స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ట్రైన్స్ అనేవి అలాట్ అవుతాయా లాస్ట్ మూమెంట్లో? లేదు అంటే మనకి అంటే ఎవరికైతే అంటే ఎక్కువ వెయిట్ లిస్ట్ ఉండి ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కానీ పరిస్థితి ఉంటుందో దానికి సంబంధించి ఆల్టర్నేట్గా మనం చాలా ట్రైన్స్ అనౌన్స్ చేసాము, దాంట్లో బుకింగ్ చేసుకున్న అవుతుంది. అంటే లాస్ట్ మూమెంట్ వరకు ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే వెయిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఆన్లైన్లో మనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవచ్చు ఒకసారి చెప్తారా? ఆన్లైన్లో అంటే మనకి అంటే రిజర్వేషన్ టికెట్ కావాలి అంటే ఒకటి త్రూ డైరెక్ట్ స్టేషన్లో టికెట్ కౌంటర్లోకి వెళ్ళి చేసుకోవచ్చు, లేదా అంటే ఆన్లైన్లో కూడా మనకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో వెళ్ళి కూడా మనం డైరెక్ట్ మనకి మనకున్న అకౌంట్ ద్వారా అంటే టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సో అంటే ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి దాదాపు టికెట్ కన్ఫర్మ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? టికెట్ కన్ఫర్మ్ అంటే అది అంటే డిపెండ్స్ అన్నట్టు. కొన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ బిజీ ట్రైన్స్ ఉంటే మనకి లాస్ట్ మూమెంట్ వరకు అంటే ముందే మనకి వెయిట్ లిస్ట్ వచ్చేస్తుంటాయి. అంటే యూజువల్గా మనకు 120 డేస్ బిఫోర్ డిపార్చర్ ఆఫ్ ద ట్రైన్ రన్నింగ్ ఆఫ్ ద ట్రైన్ రిజర్వేషన్ కౌంటర్ ఓపెన్ అవుతుంది. సో 120 డేస్ బిఫోరే మనం చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. సో ఇలా ఇంపార్టెంట్ ట్రైన్ ఫెస్టివల్ సీజన్ చాలామంది అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుగానే బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. ఈ చివరి నిమిషాల్లో చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదా, పండుగ సీజన్ అయినప్పటికీ కూడా ప్రజలకు ట్రావెల్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్పెషల్ ట్రైన్స్ అనేవి కూడా అలాట్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో వారికి కూడా అంటే ట్రైన్స్ యొక్క వెసులుబాటును బట్టి టికెట్స్ అనేవి కన్ఫర్మ్ అవ్వడమా లేకపోతే రిజెక్ట్ అవ్వడమా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామ్యాన్ వినోద్తో శ్రావణి, బిగ్ టీవీ హైదరాబాద్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.